బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇన్ ది వరల్డ్ ప్రస్తుతం తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది అయితే తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు జరగని సంఘటన ఈ సీజన్ లో చోటు చేసుకుంది అదే బిగ్ బాస్ ఇచ్చిన డీల్ కి ఒప్పుకొని ఇరవై ఐదు లక్షలు తీసుకొని బయటకి రావటం సాధారణంగా బిగ్ బాస్ షోలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగానే బిగ్ బాస్ డబ్బు ఆఫర్ చేస్తాడు గత మూడు సీజన్లలో ఎవరూ కూడా ఆ డబ్బుకి లొంగలేదు విన్నర్ మేమే అంటూ నమ్మి బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు కానీ ఈ సీజన్ ఫోర్ లో సోహెల్ కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టారు ఇరవై ఐదు లక్షలు తీసుకొని టాప్ త్రీ కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకు వచ్చేశాడు అయితే సోహెల్ ఉన్న పరిస్థితులు సోహెల్ ఆలోచనలు తెలిస్తే సోహెల్ ఆ డబ్బు తీసుకోవటం కరెక్ట్ అని అంటారు ఎలాగూ హాఫ్ అమౌంట్ కాబట్టి సోహెల్ అనుకున్న పనులు జరుగుతాయి తన పర్సనల్ పనులకి కూడా పనికొస్తుంది వట్టి చేతులతో పోయేదానికంటే ఇది చాలు అనుకుని తనకి కావలసిన గుర్తింపు వచ్చింది అని బిగ్ బాస్ ఇచ్చిన ఆఫర్ కి ఒప్పుకున్నాడు అయితే తీసుకున్న ఇరవై ఐదు లక్షల నుండి పది లక్షలు ఆర్ఫనైజ్ కి ఇస్తానని చెప్పాడు ఆ తర్వాత ఐదు లక్షలు వాళ్ళకిచ్చి మరో ఐదు లక్షలు మహబూబ్ కి ఇద్దామని చెప్పి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చాడు కానీ మహబూబ్ దాన్ని ఒప్పుకోలేదు నువ్వు నాకు ఇచ్చావు నేను లక్షలు కూడా ఆర్ఫనేజ్ కి ఇచ్చేస్తున్నా మనం ఇద్దరం కలిసి ఇద్దామంటూ తమ గొప్పతనం చాటుకున్నారు ఇదే సమయంలో నాగార్జున తన పెద్ద చాటుకున్నారు సోహెల్ కుటుంబ సమస్యలు అతని పెద్ద మనస్సు చూసి మీరు ఆర్ఫనేజ్ కి ఇస్తామన్న ఆ పది లక్షలు నేను ఇస్తాను సోహెల్ నువ్వు ఇరవై ఐదు లక్షలు తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళు అని చెప్పారు ఈ సీన్ తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎన్ని సీజన్లు జరిగినా కూడా ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుంది ఇక నాగార్జున గంగవకి కూడా ఇల్లు కట్టిస్తానని మాటిచ్చిన సంగతి తెలిసిందే మొత్తంగా ఓ మంచి నిర్ణయంతో మొత్తం ముప్పై ఐదు లక్షలు గెలుచుకొని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన సోహెల్ లైఫ్ మంచిగా ముందుకు సాగాలని కోరుకుందాం